హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంపీ పియానో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 171వ పాట యేసు నన్ను ప్రేమించినావు పాపీనైనా నన్ను ప్రేమించినావు అనే సాంగ్ని నేను మీకు ఈ వీడియోలో ఎలా ప్లే చేయాలనేది మీకు చెప్తాను. అయితే ఈ సాంగ్ని ఆల్రెడీ నేను 6 థియరీస్లో చెప్పానంటే సర్కిల్ ఆఫ్ 5th బేస్ చేసుకొని ఒక్కొక్క కీ నుంచి సర్కిల్ ఆఫ్ 5th తీసుకొని చేసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు చూసే ఉండొచ్చు, ఒకవేళ చూడకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి. ఓకేనా? అయితే మనం ఎలా చేసుకున్నామంటే, ఫస్ట్ సి షార్ప్ తీసుకున్నాము, దానికి సర్కిల్ ఆఫ్ 5th ఏంటి, జీ షార్ప్ తీసుకున్నాం రెండో వీడియోలో. తర్వాత మూడో వీడియోలో జీ షార్ప్ సర్కిల్ ఆఫ్ 5th తీసుకోవాలి. జీ షార్ప్ సర్కిల్ ఆఫ్ 5th డీ షార్ప్ సర్కిల్ ఆఫ్ 5th ఏ షార్ప్, రైట్? ఏ షార్ప్ యొక్క సర్కిల్ ఆఫ్ 5th ఎఫ్ సర్కిల్ ఆఫ్ 5th సి. నిన్న సి వరకు అయిపోయింది, అర్థమవుతుందా? సి వరకు అయిపోయింది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, సికి సర్కిల్ ఆఫ్ 5th తీసుకోవాలి. సికి సర్కిల్ ఆఫ్ 5th ఏంటి, ఎనీబడి మీరు మామూలుగా గెస్ చేసి మీరు మైండ్లో ఉంచుకోండి. సికి సర్కిల్ ఆఫ్ 5th ఏమై ఉంటుంది, జి, రైట్? జి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు కొద్దిగా మీకు సర్కిల్ ఆఫ్ 5th తెలుసు అని అర్థం అన్నమాట, జి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాటని, ఈ పాటని జి నుంచి ప్లే చేయాలి. జీ నుంచి ప్లే చేసి చూస్తే అది జీ దగ్గర స్టార్ట్ అయింది కదా అని, జీ మేజర్ కానీ జీ మైనర్ కానీ అవుతుందని మనం అనుకోద్ది. ఎందుకంటే జీ దగ్గర వచ్చింది కదా పాట ఎండింగ్, జీ దగ్గర స్టార్ట్ అయ్యి సి దగ్గర ఆగితే సి మేజర్ అవ్వచ్చు, సి మైనర్ అవ్వచ్చు, అవునా? ఆ విధంగా మనం ముందుగానే ఎస్టిమేషన్ వేసుకోవద్దు. జీ మేజరా జీ మైనర్ అని కాదు, పాటని మనం ప్లే చేసి కీస్ని బట్టి ఏ స్కేల్లో ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. రెండో విషయం ఏంటంటే పాటని విని కార్డు పట్టుకొని గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? వాళ్ళు ప్రొఫెషనల్స్. మీరు లర్నర్స్గా ఉన్నప్పుడు మీరు కార్డు పట్టుకొని లేకపోతే సాంగ్ ఈజీగా గుర్తుపట్టాలనేది మీకు ఇప్పుడే రాదు, అది మీరు బోల్డ్ అంత కష్టము. మీరు చేసుకుని వెళ్తే అనుభవం మీకు ఆ విధంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు జీ నోట్ నుంచి మనం ప్లే చేసుకొని వచ్చినటువంటి కీస్ని బట్టి అదే స్కేల్ అయి ఉంటుందని చెప్పవచ్చు మనం. ఓకేనా? సరే, అయితే ఈ పాట ఇప్పుడు మనం పాడేసి ఎలాగ ఏంటనే చెప్దాం. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను క్షమించండి ఫ్రెండ్స్, ఈ పాట పాపీనైనా అనే దగ్గర నాకు రావట్లేదు, ఎలాగనేది తెలియట్లేదు. అయితే యూట్యూబ్లో పాపీనైనా అనేది ఒకటి ఉంది, పాడేవాళ్ళు పాపీనైనా అని పాడుతున్నారు. అది ఆ ఒక్క వర్డ్ మాత్రానికి నేను ఒక వీడియోలో చూసిన విధంగా చెప్తాను. నేను సాంగ్ వీడియో సాంగ్ విన్నాను దీని గురించి, చాలా రకాలుగా ఉంది. పాపీనైనా దగ్గర చాలామంది అలా పాడుతున్నారు, సరే ఓకే, వాళ్ళది ఇష్టం. మనం ఇప్పుడు ఈ పాటని ఇక్కడ చేద్దాం, ఎలా చేయాలి అనేది చూద్దాం. అయితే సాంగ్ని ఇలా వెతకాలి అని అంటే మీకు సబ్జెక్ట్ రావాలండి. మీరు ఈ వీడియోస్ ఇలాగ నా వీడియోస్ చూస్తే మంచిదే, కొద్దిగా మీకు ఐడియాస్ అనేది వస్తుంది. కానీ సబ్జెక్ట్ ఉంటే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సౌండ్ మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారండి ఇప్పుడు, కదా అర్థమవుతుందా మీకు? అన్ని సౌండ్స్ ఒకేలాగా ఉన్నాయి. మీకు ఈ సౌండ్స్ ఎక్కడ స్వరం ఎలా ఎతకాలి అని అంటే మీకు సబ్జెక్ట్ అనేది కావాలి. అలాగా నేను పియానో లర్నింగ్ బుక్స్ అనేది నేను మీకు ఇవ్వడం, నేర్చుకోవడానికి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను పియానో బుక్స్ చేయడం జరుగుతుంది. అలాగే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ మెటీరియల్స్ కూడా నేను చేస్తున్నాను. అవి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి, ఇంకా నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది, నా నెంబర్ కాల్ చేసి మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవడానికి పీడిఎఫ్ బుక్స్ కావాలి, లేకపోతే 30 సాంగ్స్ పీడిఎఫ్ బుక్స్ కావాలని అన్నట్లు, 30 సాంగ్స్ ఒకే పీడిఎఫ్, 30 సాంగ్స్ ఒకే పీడిఎఫ్ బుక్ అనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి మనం పాట వెతుకుదాము, 35 పెడదాం, బాగుంటుంది వైలెన్. ఏది F50లో. యేసు నన్ను ప్రేమించినావు. ఇప్పుడు మనం పాడినది చర్చిలలో పాడేటువంటి జనరల్ అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సర్కిల్ ఆఫ్ 5th బేస్ చేసుకుని చేసుకుంటూ వచ్చినాం కాబట్టి సికి సర్కిల్ ఆఫ్ 5th జీ వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనం పాటను వెతుకుదాం, ఇక్కడ నుంచే వెతకాలి. ఓకేనా? ఇది మనం పాడలేకపోవచ్చు కానీ కీబోర్డ్లో పలికిద్దాం ఇక్కడ పాట జీ నోట్ నుంచి. యేసు అనేది ఇక్కడే, నన్ను అనేది ఎలాగా, ఏ నుంచి సీకి వచ్చింది చూసారా, నన్ను వచ్చింది, నన్ను ఇది వచ్చింది, ప్రే దగ్గర ఇదే వచ్చింది, ప్రే చూడండి ఇక్కడ ప్రే
జీ వచ్చింది డైరెక్ట్గా. ఈజీనే ఇక్కడ వేసుకున్నాం, మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఇక్కడ ఆల్రెడీ జీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ జీకి వెళ్ళిపోయాను నేను. ఎఫ్ షార్ప్ రాలేదు, సో ఎఫ్ ట్రై చేసి చూద్దాం. ఎఫ్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి కీస్ చూడండి, జిఏసిడిఈఎఫ్జి. మనకి మొత్తం అన్ని ఆల్మోస్ట్ వైట్ కీస్ వచ్చినాయి. వైట్ కీస్ రావడం వలన మనకి రెండు స్కేల్స్ కన్ఫర్మ్ స్కేల్స్ తెలుస్తున్నాయి. ఏంటంటే ఒకటి సి మేజర్ స్కేల్ అవుతుంది, లేదా సి మైనర్ ఏ మైనర్ సి మేజర్ స్కేల్ కానీ ఏ మైనర్ స్కేల్ కానీ అవుతుంది. ఓకేనా? రెండవది ఇక్కడ బి రాలేదు, ఏ షార్ప్ రాలేదు కాబట్టి ఎఫ్ మేజర్ స్కేల్ అవ్వచ్చు, ఈ మైనర్ స్కేల్ కూడా డి మైనర్ స్కేల్ కూడా అవ్వచ్చు. సరే చూడండి, మనకి బి వచ్చింది అనుకోండి, ఇక సి మేజర్ స్కేల్ కానీ ఏ మైనర్ స్కేల్ కానీ అవుతుంది. ఇది రాలేదు, ఏ షార్ప్ వచ్చింది అనుకోండి, ఎఫ్ మేజర్ స్కేల్ కానీ డి మైనర్ స్కేల్ కానీ రావచ్చు. కానీ ఇది కూడా రాలేదు, ఈ రెండు రాలేదు. ఈ రెండుట్లో ఏది వచ్చింది దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేద్దాం. పాట ఒకసారి మళ్ళీ చేసి ఇక్కడ పాపి నైనా దగ్గర ఏ షార్ప్ వచ్చేసిందండి. బీ ట్రై చేసి కూడా చూద్దాం, బీ రాలేదు కదా, క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు పాపి నైనా, నెక్స్ట్ నన్ను ప్రేమించినావు, ఇక్కడ నన్ను, ఇక్కడ నుంచే నన్ను ఓకేనా? ఈ పాట మళ్ళీ పల్లవి చరణం మళ్ళీ చేసి లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మనకి జీ దగ్గర ఎండ్ అయింది కాబట్టి ఇది మన జీ దగ్గర ఎండ్ అయింది. ఏ షార్ప్ నోట్ వచ్చింది, ఎఫ్ మేజరా డి మైనరా తెలియట్లేదు. జీ దగ్గర ఆగింది, జీ మైనర్ స్కేల్ ఎలాగో చెప్తా చూడండి. ఈ పాటలో మనకి రాగం ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ అన్ని పాటలు మ్యాక్సిమం రాగాలు ఉంటాయి. ముఖారి రాగం ఉంది, ముఖారి రాగము. ఇప్పుడు ఈ జీ స్వరం నుంచి జీ శృతి ఏదైతే ఉన్నదో, ఇది 8, 8, 1, 2, 3, 4, 5 ఇలాగా 8 అన్నది. ఓకేనా? 1, 1½, 2, 2½, 3, 4, 4½, 5 అర్థమవుతుందా? 8 అంటే 1, 2, 3, 4 కర్ణాటక సంగీతం 8వ శృతి అంటారు. స్కేల్స్లో ఏమో 5th అంటారు. ఓకేనా? ఇక్కడ నుంచి చేసినప్పుడు మనకి ఆ రాగంలో, ముఖారి రాగంలో ఈ అనే నోట్ వస్తుంది. జీ మైనర్ స్కేల్లో ఈ నోట్ కూడా వస్తుంది, ఇది రాగంలోనే ఉంది. డి షార్ప్ కూడా వస్తుంది, చరణంలో వస్తుంది, చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చరణం ఎలా ప్లే చేయాలంటే, జీ మైనర్ కార్డ్ ఉంది కదా, జీ మైనర్ కార్డుని మనం ఇన్వర్షన్, సెకండ్ ఇన్వర్షన్ జీ మైనర్ కార్డ్ కింద మనం చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది, డి జీ ఏ షార్ప్. అయితే ఈ డి నుంచి జీకి చరణం ఉంది. ఇక్కడ జీని ఎన్నిసార్లు ప్లే చేస్తున్నా చూడమాకండి, స్వరం ఎన్నిసార్లు వస్తుంది అనేది చూసి ప్లే చేయడం నేర్చుకోండి. కదా, ఎఫ్ జీఏ గమకం వేసుకుంటే బాగుంటుంది, లేదా సింగిల్ ఫింగర్తో వేయచ్చు. నెక్స్ట్ నా అనేది రావాలి. చూడండి, డి షార్ప్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి విధంగా జీ దగ్గర ఆగిపోయింది. ఈ డి షార్ప్ నోట్ కూడా వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమవుతుందా? జీ మైనస్ కిలో డి షార్ప్ వచ్చింది, అలాగే ఎఫెక్టివ్ నోట్ ఈ రాగంలోనే చెప్పడం జరిగింది కాబట్టి ఈ స్వరం అనేది మనకి వచ్చింది. సరే, ఇప్పుడు మనం 50 లేసి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చరణం. Thank you.
విధంగా మనం జీలో సాంగ్ని ప్లే చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒక నిమిషం, నేను బుక్స్ గురించి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. మీకు మీరు నేర్చుకోవడానికి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను పీడిఎఫ్ బుక్స్ చేశాను, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. దానికి సంబంధించినటువంటి డెమో కూడా ఇచ్చానండి, మీకు ఫ్రీగా ఒక బుక్ లెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా పీడిఎఫ్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరిగింది. సో అది డౌన్లోడ్ చేసుకోండి, మీకు అది అర్థమైతే నేను ఇచ్చే మెటీరియల్స్ కూడా అర్థమవుతుంది. అయితే తెలుగు క్రిస్టియన్ సాంగ్ సంబంధించి మాత్రం డెమో ఏం చేయలేదు, అది ఖచ్చితంగా మీరు కావాలంటే దానికి సంబంధించి ఒక చిన్న బిట్ చూపిస్తాను నేను అది బుక్లోనే. ఇదిగోండి, సపోజ్ ఇలాగుంటుంది మీకు, ఇది ప్రింట్ మామూలుగా పేపర్లు తీసిందనమాట. ఇది జస్ట్ డైరెక్ట్గా మీరు ఒరిజినల్గా ఇలాగే తీసుకోవచ్చు, ఇది పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ నుంచి తీసినటువంటి ప్రింట్. ఇలాగ సాంగ్ 1 స్కేల్ డి షార్ప్ మేజర్ స్కేల్ అని ఉంటుంది, అలాగే దీంట్లో ఎఫెక్టివ్ నోట్ ఏమైతే ఉందో ఆ ఎఫెక్టివ్ నోట్ ఉంటుంది. ఇప్పుడు జీవనదిని సాంగ్ ఉంది, జీవనదిని అనే దగ్గర ఈ స్వరాలు ఇలా ప్లే చేయాలనేది మీకు ఈ విధంగా అర్థమయ్యే విధంగా 30 పాటలు నేను చేశాను. కావాలనుకున్నారు నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చెప్తాను చూడండి, 7095641359 ఇది నా నెంబరు. నా నెంబర్కి కాల్ చేసి మీరు మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్ బుక్స్ తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.